కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయకపోతే మహాదోషమని శాస్త్రాలు చెబుతున్నాయి మరి కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారు ఏం చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందో ఆ పురాణ రహస్యమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉంటే అది కార్తీకమవుతుంది కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన కుమారుడైన కుమారస్వామిని కృతికులు అనే ఋషిపత్ను పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న అంటే శివుడికి మహాప్రీతి కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంటిని దైవక శక్తులు ఎల్లవేళలా కాపాడతాయి నరదృష్టి నరఘోష తగలకుండా కాపాడుతుంది ఈ కార్తీక దీపం కార్తీక పురాణంలో కార్తీక దీపారాధన గురించి వివరణ ఇలా ఉంది పూర్వం కలింగ దేశంలో మందరుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు వేద అధ్యయనాలను సాయం సంధ్యా వందనాలు మరిచి క్రూరంగా జీవించేవాడు అడవిలో బాటసారును దోచుకునేవాడు అతని భార్య సుశీల ఎంతో ఉత్తమురాలు ఒకరోజు మందరుడు అడవిలో ఒక బ్రాహ్మణుణ్ణి చూసి అతన్ని కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి అతని దగ్గర ఉన్న సొమ్మునంతా దోచుకున్నాడు ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుణ్ణి మోసగించి డబ్బు అపహరించాడు ఇక అక్కడకు ఒక బోయవాడు వచ్చి ఇద్దరు బ్రాహ్మణుడిని చంపి సొమ్ము తీసుకున్నాడు ఆ బోయవాడు చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక పులి అతన్ని దాడి చేసింది బోయవాడు తన దగ్గర ఉన్న కత్తితో పులిని పొడిచాడు వెంటనే పులి చనిపోయింది ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు ఒకే చోట మృతి చెంది యమలోకానికి వెళ్లారు ఇక యమధర్మరాజు వారి వారి పాపాలకు భయంకరమైన పురుగులు ఉన్న ఒక చీకటి గదిలో పడేశాడు ఆ నలుగురు ఆర్తనాదాలు చేస్తున్నారు ఇక కార్తీక పౌర్ణమి రోజు ఒక మహర్షి బ్రాహ్మడి భార్య అయిన సుశీల దగ్గరకు వచ్చి ఈరోజు కార్తీక పురాణం చదవాలని తాను నూనె తెస్తానని వత్తి ఒకటి చేసి ఇవ్వమని అడిగాడు ఇక సుశీల సంతోషంతో తన ఇంట్లో పురాణ శ్రవణానికి దీపారాధనకు ఏర్పాట్లు చేసి ఇంటింటికి వెళ్లి శ్రవణానికి దీపారాధన పూజకు పిలిచింది ఆ విధంగా ఆ కార్యక్రమం చేసి ఋషి వెళ్ళిపోయాడు కొంతకాలానికి సుశీల మరణించగా విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లారు విష్ణులోకం వెళ్లే దారిలో నరకల్లో సుశీల తన భర్తను బ్రాహ్మణుణ్ణి బోయవాణ్ణి పురుణీ చూసి వారి రోదలను విని కారణమేమిటి అని విష్ణుదూతలను అడిగింది వారు చేసిన పాపాలు గురించి విష్ణుదూతలు తెలియజేశారు మరి వారికి ముక్తి ఎలా లభిస్తుందని ఆమె విష్ణుదూతలను అడగగా నీవు పురాణ శ్రవణ ఫలాన్ని ప్రమిద ఫలాన్ని ఒత్తి ఫలాన్ని పురాణ శ్రవణానికి జనాన్ని పిలిచిన పుణ్యాన్ని వీరికి ఒక్కొక్కరికి నరక నరకలోకం నుంచి వీరు బయటపడతారని తెలియజేశారు అలాగే ఆమె చేయగా వారి పాపాలన్నీ నశించి ఆమెతో పాటు భర్త బ్రాహ్మడు బోయవాడు పులి విష్ణులోకానికి వెళ్ళిపోయారు కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని కానీ శివలోకాన్ని కానీ పొంది సుఖాలు అనుభవిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కనులారా చూసినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుంది లేకపోతే కార్తీక పురాణాన్ని విన్నా లేక చదివినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా చాలు కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసినా ఫలితం మీకు కలుగుతుంది లేదా కోటి దీపోత్సవాన్ని తన కనులతో చూసినా కూడా అంతటి మహాపుణ్యం కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివలోకం విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ